విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ఉదయపూర్ ఒక సలాం నమస్తే తెలియజేస్తూ ఏదైతే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పూర్తి ఐదేండ్లు అవుతున్నటువంటి సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్రకటన చేయడం జరిగింది ఏదైతే మార్చ్ ఏప్రిల్ నెలలో ఎన్నికలకి సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి చెప్పడం జరిగింది దానిపై ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఒకటే తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే మీ యొక్క ఐదేళ్ల పరిపాలనలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ నాయకులకి వాళ్ళ యొక్క అభివృద్ధి పైన మాట్లాడితే పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అభివృద్ధి శూన్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఓటు అడగడానికి పూర్తి స్థాయిలో హక్కు కోల్పోయినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారం రాకముందు ఏదైతే మైనార్టీ ముస్లింస్లరికి మీరు ఇచ్చినటువంటి హామీలు విషపూరిత హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు కూడా నెరవేర్చినటువంటి పాపన పొల ఏదైతే దుల్హన్ పథకం అన్నారు విదేశీ విద్య అన్నారు మైనార్టీకి ప్రత్యేక సప్లాన్లు అన్నారు ఇస్లామిక్ బ్యాంకులు అన్నారు ఇలాంటివి ఒకటి రెండు కాకుండా దాదాపు పది పదహైదు పథకాలు మీరు వాగ్దానం చేసి ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చినటువంటి సంఘటనలు మనం చూసినలేదు అదేవిధంగా ఏదైతే మన రాష్ట్రంలో ఈ యొక్క మైనార్టీ ముస్లింస్లు వైఎస్ఆర్సిపి పార్టీలో కొనసాగుతున్నారే వాళ్ళు కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను ఏదైతే మీ మీ యొక్క పార్టీ మైనార్టీ ముస్లింస్లని పూర్తి స్థాయిలో మోసం చేసినప్పటికి కూడా మీరు గళ్ళమెత్తకుండా కేవలం మీరు అధికార దాహం కోసం అధికార మోజు కోసం మీరు మీ యొక్క కమ్యూనిటీని మీరే మీ ఒక కమ్యూనిటీని అంతం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో చైతన్యం సాధిస్తాం ఏదైతే ఈ యొక్క ప్రభుత్వంపై ఏదైతే వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు దోపిడీలు అరాచకాలు పైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పర్యటించి మీరు చేసినటువంటి అరాచకాలని బట్టబైలు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సత్యసాయి డిస్టిక్లో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పెద్దరెడ్డి రామచందర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క బర్త్డే సందర్భంలో మన మైనార్టీ ముస్లింస్లని వాళ్ళ ఒక్క పై వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీకు కనీసం సిగ్గు హయా లజ్జ అయినా ఉండాలని మైనార్టీ ముస్లింస్ నాయకులు తెలియజేస్తున్నాను మీరు మీ యొక్క అధికారంలో ఉండి ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తే ఆయనని మీరు నిలదీయకుండా మా పథకాలు అమలు చేయండి అని చెప్పకుండా మీరు కేవలం అధికారం కోసం టికెట్ మమ్మల్ని మమ్మల్నియండి మేము పోరాడతాం మేం చేస్తామనేటువంటి అడుగుతున్నట్టుంటే ప్రజలు ఈరోజు సిగ్గుతో తలదించుకుంటున్నారు అదేవిధంగా కదిరే నియోజకవర్గంలో దాదాపు మున్సిపాలిటీలో ఇరవై నాలుగు కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కూడా ఒక చైర్పర్సన్ ఉన్నప్పటికి కూడా మీరు కేవలం ఒక్క ముస్లిమ్స్ యువకుడిని ఒక్క లక్ష రూపాయలైనా రుణం ఇచ్చారా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో దాదాపు మైనార్టీ ముస్లిమ్స్లు ఏ ఒక్క వీధికి పైన స్టేట్ లీడర్లు ఉండారు తప్ప కేవలం వాళ్ళ యొక్క అధికారం కోసమే కొనసాగుతున్నారే మీరు కనీసం ముస్లింస్లని ఎక్కడ కూడా అభివృద్ధికి పాటుపడినటువంటి సంఘటనలు ఎక్కడ లేదని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తెలియజేస్తున్నాం రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రంలో అత్యధికంగా మేము ప్రజల్లోకి వెళ్తాం అత్యధికంగా సీట్లు కూడా కొనసాగి గెలు గెలుపొందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ఉదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై జై హింద్